దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి డయాలసిస్ సేవలు ఉచితంగా అందిస్తామన్నారు మంత్రి హరీష్ రావు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన కిడ్నీ, ఎయిడ్స్, హెపటైటిస్ రోగులకు ఉచిత డయాలసిస్ సేవలు అందించాలని ఆదేశించారు. హైదరాబాద్, వరంగల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే ప్రభుత్వ ఆధీనంలో 43 డయాలసిస్ కేంద్రాలు నడుస్తున్నాయని, వీటి ద్వారా 10,000 మంది రోగులకు డయాలసిస్ సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ ప్రీతి మీనా, పలువురు అధికారులు పాల్గొన్నారు.